నాన్న. కార్మిక శాఖ మంత్రిగా అలాగే ఉపాధి కల్పన శాఖ మంత్రిగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీర్నట్టేనా ఈ పదేళ్లలో? అసలు తెలంగాణ అంటే ఒక అద్భుతమయ నిరుద్యోగ సమస్య అంటే ఒకటి గవర్నమెంట్ జాబ్ ఏ అని కాదు కదా. గవర్నమెంట్ ఎన్ని జాబులు ఉంటాయా? 2-2.5 లక్షలు అయితే మహా గొప్ప. అవి ఎప్పటికి ఫుల్ ఉంటాయి, రిటైర్ అయితేనే ఉంటారు, పోతేనే ఉంటారు, వస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. అది చైన్ సిస్టమ్, ఆ పార్ట్ వదిలిపెట్టు. 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మన ఐటీ పరిశ్రమల. తెలంగాణ వచ్చినాక, కేటీఆర్ వచ్చినాక అదన్నీ ఉద్యోగాలు కావా యువతకు? అంతకుముందు ఉండేనా ఉద్యోగాలు? ఇన్ని ఉద్యోగాలు 9 లక్షల మంది చేస్తున్నారు ఎక్కడైనా? మనకు అమెరికాల అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మన హైదరాబాద్కు తీసుకొచ్చిండ్రు. దావుస్కి పోయి అక్కడ మీటింగ్లు పెట్టి వాళ్ళకి అంతా చేసి ఇవన్నీ కూడా పర్మిషన్లు మంచి సకాలంలో ఇచ్చి, వాళ్ళకి వాటర్ ఇచ్చి, భూములు ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి, కరెంట్ ఇచ్చి మంచి శాంతి భద్రత కలిగిస్తే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి ఇవాళ హైదరాబాద్కు. అవన్నీ అలా ఉద్యోగాలు చేస్తలేరా? ఆ కంపెనీలే రాకపోతే ఇంతమందికి ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి చెప్పు? ఇవన్నీ ఉద్యోగాలు కావా? ఇప్పుడు మా లేబర్ డిపార్ట్మెంటే ఉంది, నేను కూడా 4.5 సంవత్సరాల చిన్న మినిస్టర్ ఉన్నా. ఒకప్పుడు తెలంగాణ అంటే వలసపోతుంటారా? తెలంగాణకి వెళ్ళి పార్ములు, రంగారెడ్డికి వెళ్ళి ఇక్కడ అంతారా, మన మహబూబ్ నగర్కి వెళ్ళి అంతా వలసపోతురు. బాంబే కానీ, సూరత్ కానీ, అక్కడ బయట పోయి కూలి పని బతుకు. దుబాయ్కి పోయి ఇప్పటికి 10 లక్షల మంది ఉంటారు దుబాయ్లో. కానీ ఇప్పుడు తెలంగాణలో 25 లక్షల మంది 15 రాష్ట్రాలల్లో మన తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారు ఉపాధి కోసం. బీఆర్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మన హైదరాబాద్లో అభివృద్ధి అవుతుంది, మన హైదరాబాద్లో ఉపాధి దొరుకుతుంది, మన హైదరాబాద్లో వాళ్ళకి బతుకు తెరువు దొరుకుతుంది. మనం ఒక్కనాడు ఎట్లా పోయినామో వాళ్ళు ఇవాళ అట్లా వస్తున్నారు.